మా ప్రభువన్న ఆహ్వానం మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సరైన కార్యక్రమానికి వచ్చాను అనిపించింది. పాటలు చూసిన తర్వాత విన్న తర్వాత మరొక కారణం ఏంటంటే మిత్రులందరూ మా మిత్రులను కలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. రామదేవ శాస్త్రి గారు మా ఇంటి పక్కనే ఉంటారు, నేను రోజు చూస్తుంటా ఆయన్ని. అశోక్ నేను కలిసి చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో ఎఫ్ఎన్సీసీలో కలిసాను ఒక కార్యక్రమానికి. తర్వాత అనంత్తో మాట్లాడుతుంటాడు కానీ మళ్ళీ ఇప్పుడు కలిశారు. తర్వాత శ్యామ్తో కూడా మణికొండలో ఉంటాడు కానీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, మేమందరం కలిసి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే ఒక అవకాశం నాకు లభించినందుకు ప్రభన్నకు మనస్ఫూర్తిగా అవకాశం మీరు ఇచ్చినందుకు ప్రభన్నకు ధన్యవాదాలు. ఈ పాటలు మేము విన్నాము, ఇప్పుడు చూసాము ప్రత్యక్షంగా. నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అభినందించాల్సింది ఇమ్రాన్ శాస్త్రి గారిని. అంటే ఇంత వైవిధ్య భరితమైన సన్నివేశాలకు పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది, అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నారు. అంత వైవిధ్యంగా, అంత భిన్నంగా, అంత విభిన్నంగా పాటలు రాశారు. మీ పేరెంత విభిన్నంగా ఉందో మీ సాహిత్యం కూడా అంతే విభిన్నంగా ఉంది ఇమ్రాన్ శాస్త్రి గారు. చాలా సంతోషం. ఒక పాటలో ముందు ఒక పాటలో రాశారు, సముద్రం గురించి రాసిన పాటలో, చెమట చుక్కలు కలబోసి మరో సముద్రాన్ని నిర్మించానని. అదొక సముద్రం అంటే చెమట చుక్కలతో ఇంకొక సముద్రం ఏందన్న ఒక అభివ్యక్తి, చాలా చాలా గొప్ప అభివ్యక్తి మీకు. అట్లాగే ఎవరు ఎవరికి ఎవరు ఆ పాట కూడా చాలా లోతైన భావాలు. ఆ భావ వైశాల్యాన్ని చూసి నాకు తప్పకుండా మీ మీద సీతారాం శాస్త్రి గారి కృప అనుగ్రహం తప్పకుండా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాకు సమ ఉజ్జయినే చెప్పొచ్చు, అంత అద్భుతమైన సాహిత్యం అందించారు. అట్లాగే మీకు సహకారం అందించారు. మీరు ఎవరి బాణలికత రాశారు, ఎవరు సంగీతం? జాన్ గా ఒకసారి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎంత తక్కువ లోతు ఎక్కువ గొప్ప విషయం. ఎందుకంటే మా వరంగల్ జాన్ ఎక్కడ, మీరు వరంగల్లో అమ్మకొండ, మా స్వస్థల నుంచి వచ్చాడు తప్పకుండా. మంచి భవిష్యత్తు ఉండాలని ఉంటుందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా మంచి సంగీతం ఇచ్చావు, అన్ని బాణీలకు రాశారా, రాశాక బాణీల? చాలా చాలా బాగుంది, అంటే తెలియకుండా ఉంది అంత గొప్పగా ఉన్నాయి. అట్లాగే సినిమాకి నేపథ్య సంగీతం అందించిన వైశాఖ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారు. కొంచెం అలా రోమాంచకమైంది శరీరం వింటుంటే, కొన్ని కొన్ని ధ్వనులు వింటుంటే. చాలా మంచి భవిష్యత్తు ఉంది అందరికీ. ఈ సినిమా గురించి నేను అనుకుంటున్న రెండే రెండు మాటలు ఏంటంటే, రెండే మాటలు, నవ్యత నాణ్యత. మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం మాకు ఇచ్చిన ప్రభన్నకు, అట్లాగే నిర్మాత రాంబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరినీ నా పురస్కారం తర్వాత అందరినీ ఒకసారి కలవాలని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. కలవడానికి ముందు ఇది ఒక ప్రీలీలాగా భావిస్తున్నాను.